ఆఖరికి మీరు రోడ్డు మీద పోతున్నా కూడా ప్రజలు ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకున్నారు. అమ్మటి రాంబాబు గారైనా నీటి పారుదల శాఖ మంత్రి గారికి విన్నపం అనుకోండి, సూచన అనుకోండి, మా తరపు నుంచి విముఖత అనుకోండి, ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు. మీరు మాట్లాడితే జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే మీకు అక్కడ బతుకు తీరు ఉందన్న సంగతి మా అందరికి అర్థమవుతానే ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మూడు ముళ్ళు వేసుకున్నారు, ఆ తర్వాత మూడు ముళ్లకు విలువ లేదు. మూడు ముళ్లకు వేసుకొని పెళ్లి చేసుకుని ముగ్గురు బిడ్డల్ని కన్నా నువ్వు అనేక మంది ఆడవాళ్ళ యొక్క అసభ్యమైన పదజాల తల్లి ఈ రోజున వీడియో ముఖంగా వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకొడుతున్న పరిస్థితులు మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా కాపులు అనేవాళ్ళు ఎప్పుడో మిమ్మల్ని వెలివేయటం అంటూ జరిగింది. ఇంటి సొంత ఇంట్లో గెలవలేని వాళ్ళు మీరు బయటకి ఊరేగుతారన్నట్టుగా ఇంట గెలిచి రచ్చ గెలిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఆఖరిసారిగా ఎమ్మెల్యే, ఆఖరిసారిగా శాసనసభ సభ్యులు మీరు, ఆఖరిసారిగా నీటిపారుదల శాఖ మంత్రులు, దీన్ని ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల యొక్క నిరంకుశత దానికి, ప్రజల యొక్క వ్యతిరేకతకి మీరు గురయ్యి ఆఖరికి మీరు రోడ్డు మీద పోతున్నా కూడా ప్రజలు ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకున్నారు. జనసేన పార్టీ నుంచి మీ అందరికి మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ పదవిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంజాయ్ చేయండి, అనుభవించండి. ఎక్కువ రోజులు కూడా లేదు మీకు, త్వరలోనే ముగింపు పలకబోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమస్కారం కూడా చెప్పలేని పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు కాబట్టి, ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపటి రోజులు ఉండవు కాబట్టి జాగ్రత్త సుమ, మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.